ఏపీ రాజకీయాల్లో ఆయన సీనియర్ నాయకుడు. రెండు జాతీయ పార్టీల్లోనూ పనిచేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును 4 దశాబ్దాల పాటు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేశారు. ఇప్పుడు ఉనికి సమస్య వచ్చింది. చేసేది లేక తిట్టిన నోటితోనే చంద్రబాబును పొగిడేస్తున్నారు. సైకిల్ మీద సవారీ చేస్తున్నారు. కానీ ఆయనకిచ్చిన నియోజకవర్గంలో పరిస్థితి చూస్తే మాత్రం కుడితిలో పడ్డ ఎలుకలా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకు ఎవరా నాయకుడు? ఎక్కడుందా నియోజకవర్గం? పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ రాజకీయం రంజుగా మారింది. సీనియర్ నేత కోడెల సివప్రసాదరావు చనిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఇన్ఛార్జిని నియమించలేదు. అయితే టికెట్టు నాదే అంటూ కోడెల తనయుడు శివరాం 4 ఏళ్ల నుంచి తెగ హడావుడి చేస్తున్నారు. మరోవైపు సత్తెనపల్లి టికెట్ తనకే కేటాయిస్తున్నారు. నేనే మళ్లీ బరిలోకి దిగుతున్నా అంటూ మాజీ ఎమ్మెల్యే వైవి ఆంజనేయులు కూడా అదే రేంజ్లో ప్రచారం చేసుకుంటున్నారు. 4 ఏళ్ల నుంచి అటు కోడెల శివరాం, ఇటు వైవి ఆంజనేయులు సత్తెనపల్లిపై ఆధిపత్యం కోసం తెగ కుస్తీలు పడ్డారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. చివరకు రోడ్డెక్కి ఇరు వర్గాలు కొట్టుకున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరిపై చర్యలు తీసుకుంటానని ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చినా వాళ్లు చంద్రబాబును కానీ లోకేష్ను కానీ ఏమాత్రం లెక్క చేయలేదు. పైగా ఎవరి కమిటీలు వాళ్లే వేసుకుని 4 ఏళ్లపాటు సత్తెనపల్లి టీడీపీని గుప్పెట్లో పెట్టుకున్నామని అనుకున్నారు. ఇద్దరు నేతల హడావుడి చూసి ఖచ్చితంగా ఎవరో ఒకరికి టికెట్ వస్తుందని సత్తెనపల్లి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు భావించారు. కానీ చంద్రబాబు పార్టీని నమ్ముకున్నోళ్లకి టికెట్లు రావని మరోసారి మాజీ ఎమ్మెల్యే వైవి ఆంజనేయులు ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నప్పటికీ అదును చూసుకుని చంద్రబాబుకు షాక్ ఇవ్వడానికి పావులు కదుపుతున్నారు. మరోవైపు కోడెల శివరాం మాత్రం పార్టీని నమ్ముకున్న వాళ్లని చంద్రబాబు, లోకేష్ మోసం చేస్తున్నారని నిప్పులు చెరుకుతున్నారు. నిన్న మొన్నటి వరకు చంద్రబాబుని బూతులు తిట్టిన కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి టికెట్ ఎలా ఇస్తారంటూ ఆగ్రహిస్తున్నారు. కోడెల శివరామును చల్లబరచడానికి పార్టీ అధిష్టానం 3 దూతల్ని పంపింది. ఆ వచ్చిన వారికి కోడెల శివరాం వేసిన ప్రశ్నలతో వాళ్లకు చెమటలు పట్టాయట. మా నాన్న కోడెల సివప్రసాదరావు పార్టీ కోసం రాత్రి పగలు కష్టపడ్డారు, నేను కష్టపడుతున్నా, కానీ టికెట్ నాకు ఇవ్వకుండా కన్నాకు ఎలా ఇస్తారంటూ వారిని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని ఇంటింటికి కోడెల పేరుతో తిరగటం ప్రారంభించాడు శివరాం. మరోవైపు వైవి ఆంజనేయులు కోడెలపై కారాలు, మిరియాలు నూరుతున్నారు. సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీలో ఎవరి వర్గాన్ని వాళ్ళు నడుపుతున్నారు. దీంతో కన్నా పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. అటు కోడెల, ఇటు వైవి ఆంజనేయుల మధ్య గిలగిలా కొట్టుకుంటున్నారు. కోడెల శివరాం తమను మోసం చేసిన చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెబుతానని హెచ్చరిస్తున్నారు. చూడాలి, రాబోయే రోజుల్లో సత్తెనపల్లి సైకిల్ ఎవరికి దక్కుతుందో.